మీరు అభివృద్ధిగా మీరు పట్టభద్రులను మీరు అడ్రస్ చేయాలి అన్నప్పుడు మీ అందరికీ నేను మతాలకు అతీతంగా ఓకే మతాలకు అతీతంగా మాకేంటంటే ప్రజాసేవ మా ధ్యేయం. మాకున్న పరిధి మాది ఏదో విద్యా వ్యవస్థలు పెట్టుకున్నాము. నాకు అధ్యాపకురాలిగా కొంత అనుభవం ఉంది విస్తృతంగా. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులకు విద్యా నిరుద్యోగులకి ఉద్యోగస్తులకు అయినా నిరుద్యోగస్తులకైనా ఎవరికైనా సరే ఈ విద్యారంగంలో నాకు ఉన్న అపారమైన ఏదైతే అనుభవం ఉందో మీకు సేవ చేసే ఒక అదృష్టం దొరుకుతుంది. ఇది సేవా భాగ్యంగా నేను భావిస్తున్నాను. కానీ ఇంకా ఏమీ ఆశించి నేను ఇక్కడికి రాలేదు. మీ ముందు నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకు నేను గట్టిగా నాటే అవకాశం ఏమంటున్నా, ఇప్పుడున్న వాళ్ళది వల్ల మనకు ఎటువంటి లాభం లేదు. మరి ప్రభుత్వ పరంగా నేను ఇక్కడ అడ్రస్ చేయడానికి నాకు గట్టిగా మీ తరఫున వాదించడానికి ఒక మంచి దారి దొరికింది. ఆ దారిలో పోవడానికి మరి మీ అందరూ సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్యూ చాలా లేట్ చేసినట్టుంది. చివరిగా ఒక చిన్న అభ్యర్థన, ముంచేసారిగా మాట్లాడదాం ఈ స్టేజ్కి మరి ఏదో గమ్మత్తున్నట్టున్నది. చాలా మరి ఏమో బ్యాలెట్ పేపర్ అంటే ఇది చాలా చిన్నది ఉంది. బ్యాలెట్ పేపర్ మనకు 93 మంది అభ్యర్థులు ఉన్నారు ఇందులో. మరి కన్ఫ్యూజ్ కాకండి, మనం అందరం చదువుకున్న వాళ్ళనే. కానీ ఇలా చూపించిన అనుకోండి జ్ఞాపకం ఉంటుంది మీకు. మొదటి పేజీలోనే 4వ సీరియల్ నంబర్లో ఎస్ వాణీదేవి అని ఉంటుంది. ఎస్ వాణి నా బొమ్మ. తర్వాత మీరు నెంబర్ 1 వేయాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ ఇందులో మీరు 1 మాత్రం మీరు వేయాలి. నన్ను గెలిపించండి, మీరు గెలిపిస్తారనే ఒక పెద్ద ఆశతో నేను ఇక్కడికి వచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.